ఇంటి పెద్దకు కిడ్నీ పాడయ్యి పుట్టడు దుఃఖంలో ఉన్న కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. మరో ప్రజా ప్రస్థాన యాత్రలో కిడ్నీ బాధితుడి కుటుంబానికి షర్మిల చేయూతను అందించారు. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం యుమ్మాజీ గుడికి చెందిన నారుమల శ్రీనివాస్ కు రెండు కిడ్నీలు పాడయ్యాయి. కిడ్నీలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో శ్రీనివాస్ భార్య భాగ్యలక్ష్మి కిడ్నీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే కిడ్నీ ఆపరేషన్ కోసం 5 లక్షలు అవసరమవుతాయని డాక్టర్లు చెప్పారు. ఉన్న పొలం అమ్మినా ఆపరేషన్కు అవసరమైన సొమ్ము రాలేదు. దీంతో ప్రజా ప్రస్థాన యాత్రలో ఉన్న షర్మిలను కలిసి తమ ఆవేదనను తెలియజేశారు. దీంతో చెల్లించిన జిల్లా వైఎస్ఆర్ యూత్ వింగ్ అక్కడికక్కడే 30,000 రూపాయలను అందించారు. ఆపరేషన్కు అన్ని రకాలుగా చేయూతను అందిస్తామని హామీ ఇచ్చారు. నాకు ఉన్న సేల్ కూడా అమ్ముకున్నామండి పొలాలు. దానివల్ల డబ్బులు లేక అల్లాడుతున్నాం. కిడ్నీ అయితే నేను ఎత్తాను అని వచ్చా, కానీ మాకు డబ్బులు లేవండి. డబ్బు లేక అంత ఆగిపోయి చర్మల పాతంటే దానికోసం మేము వచ్చామండి. మామూలు సాయం చేస్తున్నామని మా భర్త బతుకుతాడు నేను వచ్చానండి. మాకు సాయం చేస్తుందండి. మాకు మీకు ధన్యవాదాలండి. షర్మిల గారి పాదయాత్రలో షర్మిల గారి ద్వారా ఇలా చూపించుకున్నామని ఆ లేవర్కి వచ్చానండి. గారు హింసాస్పదంలో చూపిస్తానని చెప్పారు నాకు. అలా చూపేందుకు నేను చాలా సంతోషంగా ఫీల్అవుతున్నాను. నాకు ఆరోగ్యం కుదరపడుతుంది ఆలోచన నాకు ఉందండి. ఇప్పుడు మనదాకా ఆరోగ్యం ఉండదని అనుమానం వచ్చింది. ఇప్పుడు ఆ మేడం గారు చెప్పంలోనే ఆరోగ్యం బాగుంటుందనేది అనిపిస్తుందండి. షర్మిల హామీతో బాధితుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్రతుకుపై భరోసా కలిగిందని ఆశాభావం వ్యక్తం చేశాడు. శ్రీనివాస్, సాక్షి, గుంటూరు జిల్లా.